ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ఊహించని చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థుల ప్రకటన అనంతరం చాలా మంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార పార్టీలోకి వచ్చి జాయిన్ అవుతున్నారు. ఇక ఆపరేషన్ జగన్ మొదలెట్టేశారు. గోదావరి రాజకీయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో గోదావరి జిల్లాలో భారీ మెజార్టీలు సాధించాలనే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ ముందుకు అడుగులు వేస్తుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభంతో మంత్రాంగం నడిపిస్తోంది. ముద్రగడ్డ పద్మనాభం తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరేందుకు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. ముహూర్తం అంతా కూడా జనసేన టార్గెట్ గా వైసీపీ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. గోదావరిలో తెలుగుదేశం పార్టీ జనసేన లక్ష్యంగా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పాలి. ఇప్పటికే హరిరామ జోగయ్య గారి కుమారుడైన తమ పార్టీలోకి చేర్చుకున్న వైసీపీ పార్టీ ఇప్పుడు ఏకంగా ముద్రగడ్డ పద్మనాభం గారు కూడా వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. గతంలోనే వైసీపీలోకి చేరుతారనే ప్రచారం సాగింది. కానీ ముద్రగడ్డ గారు వైసీపీ నేతల మధ్య సీట్ల పైన జరిగిన చర్చల్లో స్పష్టత రాకపోవడంతో ఆ చర్చిక అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత జనసేన నేతలు తమ పార్టీలోకి రావాలని ముద్రగడ్డకు ఆహ్వానం అందించారు. స్వయంగా ముద్రగడ్డ క్లీరంపూడిలోని ముద్రగడ్డ ఇంటికి నేరుగా పవన్ కళ్యాణ్ వెళ్లి ఆహ్వానించేందుకు కూడా ఆయన ప్రయత్నాలు చేశారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన పవన్ ఆ తర్వాత ముద్రగడ్డను కలుస్తారని జనసేన నేతలు సమాచారం ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా తన ఇంటికి రాకపోవడంతో ముద్రగడ్డ జనసేనలోకి చేరాలనే నిర్ణయం విరమించుకున్నారనేది మనకు అప్పుడే అర్థమైంది. ఇక తాజాగా ముద్రగడ్డ పద్మనాభం గారి నివాసానికి వచ్చిన వైసీపీ నేత జక్కంపూడి ముద్రగడ్డ ఫోన్లో మిథున్ రెడ్డి గారితో కూడా ఫోన్లో మాట్లాడించినట్టుగా తెలుస్తుంది జక్కంపూడి గణేష్. దీంతో ఇప్పుడు ఆసక్తికరంగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఏ క్షణంలోనైనా జగన్మోహన్ రెడ్డి గారు వద్దకు ముద్రగడ్డను తీసుకెళ్లే ఛాన్స్ అయితే కనబడుతుంది. దీంతో వైసీపీలోకి ముహూర్తం అయితే ఖరారైనట్టుగా తెలుస్తుంది. కాపు ఉద్యమ నేత తెలుగుదేశం పార్టీ జనసేనకు ఒక బిగ్ షాక్ అయితే చెప్పాలి ఇదంతా కూడా. ఎందుకంటే ముద్రగడ్డ గారిని జనసేన ఆహ్వానించుకుంటుందామని పవన్ ఇంటికి వెళ్ళడం ఇవన్నీ మనం చూసాము. కానీ అల్టిమేట్గా ఏం జరుగుతుంది అంటే ఒక మంచి నాయకుడి వైపే ముద్రగడ్డ గారు ఉందామనే ఆలోచనతో ముద్రగడ్డ పద్మనాభం గారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ముద్రగడ్డ నివాసానికి వచ్చిన వైసీపీ నేత జక్కంపూడి గణేష్ ఫోన్లో మిథున్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడించారు. దీంతో అంతా ఓకే అనుకుండానే ఇమీడియట్గా ముహూర్తం ఖరారై బహుశా రేపు లేదంటే ఈరోజు సాయంకాలమే జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు ముద్రగడ్డ గారిని తీసుకెళ్లి కండువా కప్పించి పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది తెలుగుదేశం పార్టీయే కాదు, చాలామంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ముద్రగడ్డ గారి రాక కోసం. సీట్లు రాని జనసేన కాపు నేతలను ఆకర్షించేందుకు చేస్తున్న పవన్ పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారు జనాలనని కూడా ముద్రగడ్డ పద్మనాభ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే ముద్రగడ్డను రాజ్యసభకు పంపే విధంగా హామీ ఇచ్చే అవకాశం కూడా ఆయనకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ముద్రగడ్డ పద్మనాభం గారు రాజ్యసభకు పంపించి గొప్ప స్థాయిలోనే ఆయనకు పార్టీ బాధ్యతలు ఇస్తుందని కూడా ఇక్కడ చెబుతుంది. దీంతో ముద్రగడ్డ వైసీపీలోకి చేరితే గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తూర్పు గోదావరిలో చోటు చేసుకునే రాజకీయం పైన ఇప్పుడు అంతా కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది.